కేజీఎఫ్ హీరో ఇప్పుడు టాక్సిక్ డాన్ లా మారాడు. ఎంతసేపు కేజీఎఫ్ లో సోలోగా రూల్ చేసి అసలు మొత్తం ప్రపంచాన్ని తన వైపు చూపు తిప్పుకున్న కేజీఎఫ్ హీరో ఇప్పుడు మాత్రం ఒక్కడే రాను, ఇద్దరు హీరోలు సపోర్ట్ తీసుకుంటామని అంటున్నారు. మొత్తానికి ఈ టాక్సిక్ మల్టీ స్టారర్ సినిమా కోసం 1000 కళ్ళతో అభిమానులు అయితే ఎదురు చూస్తున్నారు. కేజీఎఫ్ వరల్డ్ వేరు, ఎంత మంది ఉన్నా అధీర లాంటి భీకరమైన విలనున్నా రాకీ భాయ్ ఒక్కడే ధైర్యంగా ఎదుర్కొన్నాడు, వైలెన్స్ పవర్ చూపించాడు. కానీ రాకీ భాయ్ కొత్త సినిమా టాక్సిక్ అలా కాదు. కథ మొత్తం డ్రగ్ మాఫియా చుట్టూ తిరుగుతుంది. యష్ ఒక్కడే ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఎదుర్కోవటం కష్టం. అందుకే రాకీ భాయ్ ఈసారి సపోర్ట్ తీసుకుంటున్నాడు. ముందుగా టాక్సిక్ టీంతో శృతి హాసన్ చేరింది. ఇప్పుడు సాయి పల్లవి కూడా ఈ టీంలో చేరేందుకు సిద్ధమవుతోంది. శాండల్వుడ్ నుంచి అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం యష్ కొత్త సినిమా టాక్సిక్లో ఇద్దరు కథానాయకులు కనిపించబోతున్నారు. వారే సాయి పల్లవి అండ్ శృతి హాసన్. యష్, శృతి, సాయి పల్లవి కాంబినేషన్లో తెరకెక్కే సీన్స్ టెరిఫిక్గా ఉండనున్నాయట. అంతేకాదు మూవీలో వీరు ముగ్గురు కలిసి చేసే యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్గా నిలవనున్నాయట. 2025లో టాక్సిక్ ప్రేక్షకుల ముందుకు రానుంది.